ఆ గ్రామంలోని కుల పెద్దలు పిలిస్తే రాలేదని ఓ కుటుంబాన్ని కుల గ్రామ బహిష్కరణ చేశారు పెద్ద మనుషులు. ఈ తీర్పును సదరు కులానికి చెందిన ప్రజలు అమలు చేయాలని, వారితో ఎవరైనా మాట్లాడినా ఎలాంటి సహాయ సహకారాలు అందించినా 15,000 జరిమానా విధిస్తామని ఒప్పంద పత్రాలు రాశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలం భైరవునిబండ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పులిగిల్ల అంజయ్య కుటుంబానికి, అదే సామాజిక వర్గానికి చెందిన మరో కుటుంబానికి మధ్య ప్రభుత్వ ఇంటి స్థల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవ కుల పెద్ద మనుషుల వరకు చేరింది. ఈ నెల 26న కొంతమంది కుల పెద్దలు పంచాయతీ మాట్లాడేందుకని ఇరు కుటుంబీకులను కబురు పంపారు. దీనికి అంజయ్య కుటుంబీకులు వెళ్లలేదు. దీంతో కోపద్రిక్తులైన కుల పెద్దలు మా మాట వినకుండా కులధిక్కారణ చేశాడని అంజయ్య కుటుంబాన్ని కులంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారు. ఈ కుటుంబీకులతో సదరు కులానికి చెందిన వ్యక్తులు మాట్లాడినా ఎలాంటి సహాయ సహకారాలు అందించినా 15,000 జరిమానా విధిస్తూ హుకుం జారీ చేశారు. దీనిపై ఒప్పంద పత్రాలు రాసి ప్రచారం చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు అంజయ్య సొంత పనిపై సాయంత్రం వేళలో వీధిలో నుంచి వెళ్తుండగా గ్రామానికి చెందిన కుల పెద్దలు గ్రామంలో కూడా తిరగవద్దని అతన్ని బెదిరించారు. దీంతో తీవ్ర అవమానానికి గురైన అంజయ్య అదే రోజు రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. పెద్ద మనుషులపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయగలరని బాధితుడు కోరుతున్నాడు. ఇట్టి విషయం మేరకు జిల్లా డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి దర్యాప్తు జరుపుతున్నారు. ఇగో ఇక్కడ నాకు దెబ్బ తగిలింది సార్, ఒక పెద్ద మనిషి తన్నాడు, ఆయన బుచ్చమంటే ఆయన పిలిస్తే నేను పోతే నాకు పెద్ద మనుషులు న్యాయం చేయరు, మీరు నాకు నాయకు చేయకూడదని పోలీస్ స్టేషన్ పోయాను. పోలీస్ స్టేషన్ పోతే నువ్వు పోలీస్ స్టేషన్ పోతావా అని నన్ను కులం నుంచి విలేశారు సార్. వీళ్ళు విలేసి నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ కులం మొత్తం ఒక్కారు, నేను ఒక్కనే ఒంటరిగా నా పిల్లలు, నేను మా తమ్ముడిని కూడా ఎటు లేని నరసింహను కూడా నా తోడబుట్టిన తమ్ముని కూడా విలేశారు. నా దండకి ఇద్దరు ఫ్యామిలీలు సుకునమ్మ అనే అతను, అతను అమ్మాయిని అదే శంకరయ్యను కూడా విలేశారు సార్. వీళ్ళు వీళ్ళని ఏంటంటే మొత్తం అసలు వీళ్ళకు ఒక పరశురామలాని ఉన్నాడు సార్ మా కులానికి, అతను అది ప్రభావతి అన్న, అతడు ఎన్ని ఖర్చయినా లేదు కానీ ఇతన్ని అసలే శాల్తీ లేపేయాలని చెప్తున్నాడు సార్. అది దాని గురించి నాకు చాలా ప్రాణభయం ఉంది. దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని కాపాడాలి. పెద్ద మనుషుల పేర్లు ఇలా ఉన్నాయి సార్, చూడండి ఈ కాగితం పెద్ద మనుషుల పేరు, ఇది వేలేసింది. అదే శంభయ్య అంటే అతను, బుచ్చమయ్య, పోషయ్య, ఇంకా కొంతమంది